హలో రవి సార్. హలో నాగరాజ్. ఏపీ జెన్కో కూడా ప్రస్తుతం అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలోనే ఏపీ జెన్కో తయారవబోతుందా? ప్రస్తుతం అయితే కేంద్రం నిరర్ధక ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఆ జాబితాలో ఏపీ జెన్కోను కూడా చేర్చడం జరిగింది. అండ్ అటువైపు అప్పులు చూస్తే సంక్షేమ పథకాల్లోనే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతూ ఉన్నారు. రకరకాల విమర్శలు అయితే దాని మీద వినిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా తీసుకోవచ్చంటారు? అండ్ ఆ జాబితాలో కేంద్రం దీన్ని చేర్చడాన్ని ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే కొన్ని సోషల్ మీడియాలో అలా వచ్చింది. వాస్తవం ఏంటంటే ఎన్పిఏగా అయితే పేర్కొన్నారు, గ్రామీణ విద్యుత్ సంస్థ జాతీయ స్థాయిలో రీజనల్ కరెంట్ కార్పొరేషన్ ఏదో అది, వాళ్ళు రాష్ట్రం నుంచి జెన్కో నుంచి రావాల్సిన బకాయిలు రాలేదు కాబట్టి దీన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎన్పిఏ కింద చూపించారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వటం ఇదంతా కూడా జరుగుతుంది కదా, దానికి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంటుంది. ఇప్పుడు 11,000 కోట్లకు పైన వాళ్ళ దగ్గర రుణం తీసుకున్నారు, అందులో 700 కోట్లు కట్టారు, 400 కోట్లు మిగిలిపోయి 500 కోట్లు వేరే ఖాతాలు ఏదో కలిసే మొత్తానికి 900 కోట్లు వాళ్లకు ఈ ఆర్ఈసీ అనే దానికి జెన్కో కట్టాలి. ఆ కట్టడం ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళు తమ లెక్కల్లో దీన్ని ఎన్పిఏగా చూపించారు. అయితే కొంత వ్యవధి ఇచ్చారు దాన్ని చెల్లించడానికి, బహుశా లోపల చెల్లించటమో లేకపోతే ఏదో సర్దుబాటు చేసుకోవటమో ఇట్లా జరగవచ్చు. నిన్న మీరు చూస్తే తెలుగుదేశం పయావుల కేసు, విద్యుత్ శక్తి రేట్లు కొనుగోలు దాని మీద 2.49 పైసలు కొన్నామని చూపిస్తున్నారు, కానీ యూనిట్ వాస్తవంగా ఇది 4 రూపాయలు పడుతుందని కొన్ని ఆరోపణలు చేశారు. దానికి సమాధానం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి ఆ శాఖ చూసేటటువంటి నాగులపల్లి శ్రీకాంత్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక మీడియాతో మాట్లాడారు. అందులో ఆయన ప్రత్యేకించి 2 దశాబ్దాల వరకు ఉచిత విద్యుత్తుకు ఎలాంటి ఢోకా లేదని ప్రత్యేకించి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే దీన్ని నేరుగా చెప్పకుండా, ఈ వార్త వచ్చింది పత్రికల్లో నిన్న, ప్రజాశక్తిలో కూడా వచ్చింది, మేము దీన్ని ఏదో అధిగమిస్తామని ఆయన ఉద్దేశం అని మనం అనుకోవాలి. కానీ సంక్షోభము ఒకటి ఏంటంటే మీరు అడిగిన ప్రకారం విశాఖ ఉక్కుతో దీన్ని కలిపి చూడటం అంటే కలపటం ఎప్పుడూ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం డిస్కౌంట్ల తాలూకు బకాయిలన్నీ మీరు చెల్లించండి అని రాష్ట్రాలకు డబ్బులు ఎదురిచ్చింది. ముందు డిస్కంలు తర్వాత జెన్కోలు కూడా ప్రైవేట్ పరం చేయాలి, విద్యుత్ శక్తిని మొత్తంగా ప్రైవేట్ రంగంలోకి తేవాలి అన్న ఆలోచన కేంద్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన వాళ్ళందరికంటే ముందు కేంద్ర సంస్కరణలను అమలు చేసింది. దాని ప్రకారం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం, అలాగే పెరిగిన ఏదైనా ఒప్పందాలలో కనుక కొనుగోలు రేట్లు పెరిగితే ట్రూఅప్ ఛార్జీలు అనే అవి ప్రజల మీదే వేయటం ఇలాంటివన్నీ కూడా పెట్టారు. కాబట్టి వాళ్ళు భారాలు ఏమైనా ఉంటే ప్రజల మీద వేయాలన్నదే విధానం. కాబట్టి ప్రైవేటీకరణ దిశలోనే ఉన్నాయి. నేను ఒక ఆంధ్రప్రదేశే కాదు, అసలు దేశంలో విద్యుత్ రంగాన్ని మొత్తంగా ప్రైవేట్ పరం చేయాలని, దానికి తగినట్టే అదానీ కూడా తన పెట్టుబడులను ఎక్కువగా విద్యుత్ రంగం వైపు కూడా మరలుస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అవస్థ, జెన్కో బాకీలు చెల్లించకపోవటం, దీనికి ఆర్ఈసీ ఆ నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ సత్యాలే. తాత్కాలికంగా ఏమైనా సర్దుబాటు చేసుకున్నా సరే వీటి నడక మటుకు ప్రైవేట్ వైపే ఉండబోతుంది. ప్రజల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఏ పార్టీ ఉన్నా కానీ. వీళ్ళు ఇంకా కొంచెం ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాదు, మనం సెల్ ఫోన్లో ఏ విధంగా ప్రీపెయిడ్ పద్ధతి వస్తుందో రాబోయే రోజుల్లో కరెంటుకి కూడా ప్రీపెయిడ్ పద్ధతి పెట్టాలని. మనం వాడబోయే కరెంటుకి ముందే కట్టడం, ఆ డబ్బులు అవగానే అది ఆగిపోవడం, అంటే ఇప్పటివరకు బకాయిలు లేదా ఇట్లాంటి అవేవి లేకుండా. కాబట్టి కరెంటు కష్టాలు రాబోతాయి, అది కరెంటు సరఫరాలోనే కాదు ఇతర కష్టాలు అయితే రాబోతాయి. పూర్తిగా ప్రైవేట్ పరంగా మారిపోతే కనుక కరెంటు కష్టాలు రావడము, ఉచిత విద్యుత్ కూడా ఇబ్బందులు, ఇలాంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా సూచనలు, వాటి ఆర్థిక పరిపుష్టి లేదు. పైగా ఎక్కువ రేటుకు కరెంటు కొనుక్కోవాలి అనే పద్ధతిలో కూడా కొన్ని షరతులు కేంద్రం విధిస్తోంది. ఇవన్నీ కూడా దీనికి దారితీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాగో
అప్పులమయంగా ఉందనేది తెలిసిన అంశమే కదా. ఇది కూడా దాంట్లో ఒక భాగం అనుకోవాలి. ఇప్పుడు చాలాసార్లు పథకాలు శ్రీకాంత్ నిన్న కొన్ని పథకాలు ప్రకటించారు, కానీ ఆ పథకాలకు డబ్బులు ఉన్నాయే? డబ్బులు లేవు. డబ్బులు లేకుండా మీరు పథకాలు ప్రకటిస్తే అప్పుల పాలవటం అనివార్యం కదా. అది అయితే ఇందులో విశేషం ఏమంటే ఒక ప్రభుత్వ సంస్థను ఎన్పిఏగా ప్రకటించడం. అది గతంలో ఎప్పుడూ జరగలేదు. అది ఏపీ జెన్కో విషయంలోనే జరిగింది అనేది ఇక్కడ హైలైట్ ప్రధానాంశం. న్యూస్ ఏపీ జెన్కో దివాళా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో వచ్చేటువంటి న్యూస్ ప్రధానాంశం. అది అది దివాళా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలి. ఎదురు అంటే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినందుకు వాళ్ళకు సబ్సిడీ ఎదురు ఇవ్వాలి. అది రీఎంబర్స్ చేయాలి. వీళ్ళు రీఎంబర్స్ చేయరు. అదంతా వాళ్ళ ఖాతాలో బకాయిగా ఉండిపోతుంది. కాపాడుకోవాలి కరెంట్ను ప్రజలకు. ఇప్పుడు అన్ని విద్యుత్ శక్తి ఎలక్ట్రిక్ మోటార్లు కూడా వస్తాయని ఒకవైపు చెప్తుంటే కరెంట్ ఏమో పూర్తిగా ప్రైవేట్. మీరు చూడండి వీటన్నిటికీ కనబడని ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే ఎటువంటి కనెక్షన్ అంటారు? ఇదే ఇప్పుడు మీరు ప్రైవేట్ కార్లు స్కూటర్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ అనేది ఇప్పుడు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది కదా. మీరు అన్నీ కరెంటుతో వాడాలని చెప్తారు. కరెంట్ ఏమో ప్రైవేట్ వాడికి ఇస్తారు. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? సో ఇదంతా మీరు ఎన్విరాన్మెంట్ గాలి పారిశుద్ధ్యం ఇవన్నీ చాలా చెప్తున్నారు కదా. ఇదంతా నిజమే, మంచిదే. కానీ ఈ పేరుతో మీకు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ ధరల గురించి మనం చర్చిస్తున్నట్టే రేపు ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా ప్రైవేట్ వాడి చేతుల్లో ఉంటుంది. వాళ్ళేమే వినియోగదారుల గురించి లేకపోతే వాహనదారుల గురించి వాళ్ళేమో ఆలోచించరు. నువ్వు డబుల్ ఛార్జ్ పర్యావరణంలో నీకు కలిగే ప్రయోజనం ఆ మోటార్కు విద్యుత్తును పెట్టుకోవడంలో డబుల్ ఛార్జీలు నువ్వు చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు వీటన్నింటిలో కూడా పార్కింగ్ దగ్గర ప్లగ్గులు పెడుతున్నారు కదా కరెంటు, దానికి కూడా పెట్టాలని. ఈ కరెంట్ అంతా ప్రైవేట్ కరెంటే ఉండబోతుంది. మీరు ఇప్పుడున్న పరిస్థితిని ఊహించడానికి లేదనమాట. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. యా.